హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఉత్తమ కథలు పిల్లల కోసం అనే పుస్తకం నుండి మనం కథలు చదువుకున్నాం కదా ఇప్పుడు మరొక కథ మనం చదువుకున్నాం గుణపాఠం గుణపాఠం కామరాజుగడ్డ వాసవదత్త రమణ హైదరాబాద్ రాశారు భరత్ క్లాస్కి ఆలస్యంగా వచ్చేవేం అని శ్రావ్య అడిగింది మన బడిగేటి దగ్గర పుస్తకాల సంచి చిరిగిపోయి పుస్తకాలన్నీ నేల మీద పడ్డాయి అవన్నీ ఏరుకుని వచ్చేసరికి ఆలస్యమైంది చెప్పాడు భరత్ అలాగా అంటున్నప్పుడే తెలుగు మాస్టారు క్లాస్లోకి వచ్చారు హోంవర్క్ పుస్తకాలను చూపించండి పిల్లలు అన్నారు మాస్టారు ఎంత వెతికినా భరత్కి హోంవర్క్ పుస్తకం కనబడలేదు ఏంటి వెతుకుతున్నావు భరత్ నీ పుస్తకం ఏది అని అడిగారు మాస్టరు అదే వెతుకుతున్నాను కనిపించడం లేదు మాస్టారు భయంగా చెప్పాడు భరత్ హోంవర్క్ చేయకుండా వంకలు చెప్తున్నావా బెత్తం చూపిస్తూ భరత్ను భయపెట్టారు మాస్టారు పుస్తకాల సంచి ఇందాకే చిరిగిపోయింది పుస్తకాలని జారిపోయి కింద పడ్డాయి అప్పుడు పోయిందేమో సార్ నెమ్మదిగా చెప్పాడు భరత్ హోంవర్క్ చేయకుండా అబద్ధాలు చెప్తావా భరత్ను గట్టిగా కొడుతూ అన్నారు మాస్టర్ అబ్బా అన్నాడు భరత్ బాధగా బడి వదిలేక శ్రావతో కలిసి పుస్తకం వెతికాడు భరత్ కానీ దొరకలేదు రాత్రి అంతా కూర్చొని కొత్త పుస్తకంలో హోంవర్క్ రాసేసి తర్వాత రోజు మాస్టర్కు చూపించాడు భరత్ మధ్యాహ్నం అన్నం తింటున్నప్పుడు శ్రావ్య వచ్చింది చేతిలో పుస్తకంతో ఇదిగో నీ పుస్తకం దొరికిందంటూ భరత్ చేతికిచ్చింది వాడు పోగొట్టుకున్న తెలుగు హోంవర్క్ పుస్తకమే అది ఎక్కడ దొరికిందని ఆశ్చర్యంగా అడిగాడు భరత్ ఇందాక హిందీ పీరియడ్లో విక్రమ్ పక్కన కూర్చున్నాను అప్పుడు వాడి బ్యాగ్లో కనబడింది నీ పుస్తకమేనేమో అని అనుమానంతో బయటకు తీసి చూశాను అది నీదే నీ చేతివ్రత తెలుసు కదా వాడి దగ్గర లాక్కొని నా దగ్గర ఉంచాను చెప్పింది శ్రావ్య అంటే కావాలని వాడు తీసి దాచాడు అన్నమాట ఎక్కడో పడిపోయింది అనుకున్నాను అన్నాడు భరత్ సీనియర్ సంఘ విక్రమ్ మీద చాలా కోపం వచ్చింది వాడికి కానీ విక్రమ్ని అడగాలనుకోలేదు ఒకవేళ అడిగినా ఏదో అబద్ధం చెప్తాడు వాడి గురించి అందరికీ తెలుసు అన్నింటికి అడ్డుపడుతూ పిల్లల్ని ఏడిపించడం వాడికి సరదా మాస్టర్ చెప్దాం పద అంది కోపంగా శ్రావ్య వద్దులే అందరు తిడుతున్న వాడికి బుద్ధి రావడం లేదు మళ్ళీ మాస్టర్ చెప్పి కొట్టించడంందుకు ఏదో ఒకరు తెలుసుకుంటాడులే అన్నాడు భరత్ కొన్నాళ్ల తరగతి బడిలో వారం రోజులు జరిగేలా క్రీడోత్సవాలు మొదలయ్యాయి విక్రమ్కి ఆటలంటే ఇష్టం చదరంగం బాగా ఆడతాడు బడిలో చదరంగం బోర్డులు ఎక్కువ లేకపోవడంతో ఎవరి బోర్డును వాళ్లే తెచ్చుకోవాల్సి వచ్చింది విక్రమ్ తెచ్చుకున్న బోర్డుతోనే బాగా ఆడి ఫైనల్కి చేరాడు ఆఖరి రోజు ఆట ఆరంభానికి పది నిమిషాలు ఉందనగా అరే నా చదరంగ బోర్డు కనిపించడం లేదని అన్నాడు విక్రమ్ బిక్కముఖం వేసుకుని చుట్టూ ఉన్న పిల్లలెవరు వాడి మాటలు పట్టించుకోలేదు ఎవరి ఆటకు వారు సిద్ధమై ఉన్నారు కొంతమంది మాత్రం వీడికి బాగా అయింది ఆ బోర్డు వాడికి దొరకకూడదు అనుకున్నారు ఎవరి చదరంగం బోర్డులు వాళ్ళు బళ్ళ మీద పెట్టుకుని ఆటకు సిద్ధమవ్వండి అని చెప్పారు మాస్టారు అది ఆలోకించగానే విక్రమ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఖచ్చితంగా గెలవగలను ఎవరు నా బోర్డును దాచేశారు అనుకున్నాడు బాధగా అంతలోనే వాడికి తన వల్ల ఎందరో ఏడ్చిన విషయం దెబ్బలు తిన్న విషయం గుర్తొచ్చింది వాడికి మనసులోనే పశ్చాత్తాపం కలిగింది అంతలో విక్రమ్ దగ్గరికి భరత్ వచ్చాడు నేను ఫైనల్స్కి రాలేదు నా బోర్డు తీసుకుని బాగా ఆడి గెలువు అన్నాడు భుజం మీద వేసి భరత్ వైపు కృతజ్ఞతగా చూసి బోర్డు అందుకుని లోపలికి పరిగెత్తాడు విక్రమ్ అనుకున్నట్టే ప్రథముడిగా నిలిచాడు విక్రమ్ ఆట పూర్తి చేసేసి బయటకు వచ్చేసరికి ఒక ఆయా ఎదురై ఇది నీ బోర్డు అవునో కాదో చూడు బాబు మెట్ల పక్కన సందులు కనబడింది ఇందాక నువ్వు వెతకడం చూసి తెచ్చాను అంది బోర్డు ఇస్తూ దాన్ని చూసి ఇది నాదే నా పేరు కూడా ఉంది అన్నాడు విక్రమ్ సంతోషంగా అక్కడ నుండి పరిగెత్తుతూ భరత్ దగ్గరికి వెళ్ళాడు విక్రమ్ నువ్వు ఇచ్చిన బోర్డు వల్లే చంద్ర చదరంగపు పోటీ ఫైనల్ గెలిచాను ఆ సమయానికి నువ్వు సాయం చేయకపోతే గొప్ప అవకాశం పోయేది నీ తెలుగు పుస్తకం నేను దాచేసినట్టు తెలిసి గొడవకి రాలేదు నువ్వు అది తెలిసి కూడా నీ ఇచ్చి గెలిపించావు నువ్వు నువ్వు మంచివాడివిరా నిన్ను ఏడిపించినా నాకు సాయం చేసావు ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది అన్నాడు విక్రమ్ ఇక ముందైనా ఎవరిని ఏడిపించకుండా అందరితో స్నేహంగా ఉండు మంచి పేరు తెచ్చుకున్నాడు భరత్ సరేరా అంటూ భరత్ను సంతోషంగా కౌలించుకున్నాడు విక్రమ్ వాళ్ళ మాటలు వింటున్న తెలుగు మాస్టర్ నవ్వుకుంటూ పక్క నుంచి వెళ్ళిపోయారు విక్రమ్కి బుద్ధి చెప్పడానికి వాడు చదరంగ ఓడిని దాచింది ఆయనే భరత్ విక్రమ్లకు కూడా ఎప్పటికీ తెలియలేదా సంగతి ఇది ఫ్రెండ్స్ కదా గుణపాఠం ఓకే ఫ్రెండ్స్ మరొకత మిమ్మల్ని కలుస్తాను బాయ్ కరుణా సిరిమణి